నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్నప్రాసన సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ఈ జాతకంలో సప్తమ స్థానాధిపతి బాగా లేకపోయినా వివాహకారకుడైనటువంటి శుక్కుడు బాగా లేకపోయినా లగ్నాధిపతి బాగా లేకపోయినా అష్టమాధిపతి ఆయుష్కారకుడు బాగా లేకపోయినా చాలా రకాలైనటువంటి ఇబ్బందులు చాలామంది జీవితాల్లో వివిధ రకాలుగా ఏర్పడుతూ ఉంటాయి కొన్ని సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటనని మీకు తెలియజేస్తాను ఏంటంటే ఒక మంచి డాక్టర్ ఉన్నాడు యుక్త వయసుకు వచ్చాడు అతనికి వివాహం చేయాలని చెప్పని వాళ్ళ నాన్నగారు నిర్ణయించారు వాళ్ళ నాన్నగారు ఆ ఊళ్ళోనే ఆ జిల్లాలోనే పెద్ద పేరు మోసినటువంటి క్రిమినల్ లాయరు సరే పెళ్లి చేశారు ఘనంగా జరిగింది పెళ్ళి అందరూ వచ్చారు జరగాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చకచక శుభకార్యాలు జరిగిపోయాయి ఈ అత్తగారింటికి ఫస్ట్ నీటి కోసం అని చెప్పని పెళ్ళికొడుకు వెళ్లాల్సినటువంటి రోజు వచ్చింది ఆ రోజు వెళ్తాడు భార్యతో కులాసాగా మాట్లాడతాడు అన్ని విషయాలు బాగుంటాయి రాత్రి సమయం తొమ్మిది గంటలైంది పది గంటలకు వెళ్ళక ఫస్ట్ నైట్కి ముహూర్తం పెట్టారు కాబట్టి ఆ ఫస్ట్ నైట్ గదిలో భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని ఆ విషయాలు విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటాడు ఈ డాక్టర్ గారు అనేటువంటి ఆ అమ్మాయి కూడా చాలా సంతోషంగానే ఉంటుంది ఉండి ఉండి ఆ అమ్మాయి మాట్లాడుతూ కింద పడిపోతుంది ఏమిటా ఇలా కింద పడిపోయిందని చెప్పని కంగారు పడి ఆ చేయి పట్టుకొని పల్స్ చూస్తాడు పల్స్ చూడంగానే ఇతనికి షాక్ కొట్టేట్టు అవుతుంది ఏమిటి ఈ అమ్మాయి గర్భవతిగా ఉంది ఈ రకమైన సంబంధం నేను ఎట్లా చేసుకున్నాను అని చెప్పని నానా గందరగోళం చేసి పూట ఇంట్లో వాళ్ళందరిని పిలిచి వీరు నన్ను మోసం చేశారు అమ్మాయి గర్భవతిగా ఉంది ఇదేం పద్ధతి ఇదే నా సాంప్రదాయం అని చెప్పి నేను నానా మాటలు వాళ్ళని అడుగుతారు నేను ఈ విషయం ఇంతతో వదిలిపెట్టడం మీ పరువు తీస్తాను మీ యొక్క బతుకు బస్టాండ్ చేస్తాను నాకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీసుకుంటాను అని చెప్పి అంటం జరుగుతుంది దాంతోటి అత్తగారింటి వాళ్ళు భయపడిపోయి అత్తగారు మామగారు బావమర్దురు నలుగురు కలిసి ఈ పెళ్ళికొడుకు అయినటువంటి డాక్టర్ని చంపేసి స్టుబట్టుపురం దగ్గర ఉన్నటువంటి సముద్రపు ఒడ్డున పాతేస్తారు అరే ఫస్ట్ నైట్కి వెళ్ళిన పిల్లవాడు ఇంకా రాలేదేంటని చెప్పని వారం రోజులు పది రోజులు చూసి వీళ్ళే వెళ్తే మీ వాడు ఎప్పుడో వెళ్ళిపోయాడండి మూడు రోజులు కాగానే అని చెప్పి వాళ్ళు చెప్పారు ఈయన లాయర్ కాబట్టి ఈయనకు ఒక రకమైన అనుమానం వచ్చింది అక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే వేరే వాళ్ళ ద్వారా ఈ అమ్మాయి వేరే వాళ్ళతో తిరుగుతుందనే విషయాన్ని లాయర్ గారు తెలుసుకుంటారు తెలుసుకొని మొత్తం మీద ఈ అమ్మాయి గర్భవతిగా ఉండటం గ్రహించి మా ఏదో గొడవ పెడితే వీళ్ళు చంపారనేటువంటి విషయాన్ని నిశ్చయం చేసుకుంటారు అదేవిధంగా ఆ సుబట్టుపురం దగ్గర బయటపడేటువంటి శవాన్ని బయట తీసి పోస్టుమార్టం చేస్తే ఆ రకమైనటువంటి పరిస్థితులు కనపడ్డాయి తల మీద రాడుతో దెబ్బలు అందరూ కలిసి కొట్టడం ఇలాంటివన్నీ కూడా కొన్ని ఆధారాలు లభించాయి వీళ్ళ నాన్నగారికి విపరీతం కోపం వచ్చింది దుఃఖం వచ్చింది వీళ్ళ బతుకు ఎట్టకైనా సరే బస్టాండ్ చేయాలని జిల్లా కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా పోరాడి వాళ్ళకి తగిన శిక్ష పడే విధంగా ఆయన చేస్తాడు అప్పట్లో అది పెద్ద సంచలనమైనటువంటి కథగా స్వర్ణ పెళ్ళి చెప్పుకోవటం అనేది జరిగింది ఇక్కడ నేనెందుకు చెప్తున్నానంటే ఈ విషయం పెళ్లి కుమారుడి జాతకంలో పెళ్లి కుమార్తె వల్ల భార్య వల్ల మరణయోగం ఉందని చెప్పని స్పష్టం అవుతుంది అమ్మాయి జాతకంలో గర్భవతిగా ఉండి వేరే వాళ్ళ ద్వారా గర్భాన్ని ధరించి మరొక వ్యక్తిని పెళ్లి చేసుకోవడం అనేటువంటి దుర్యోగం అనేది ఆవజాతకరం కనపడుతుంది ఈ హంతక కారాగార యోగం ఏదైతే ఉందో వీళ్ళ తల్లిదండ్రుల విషయంలోనూ బావుమడుతుల విషయంలోనూ స్పష్టంగా శృఖలా యోగం అనేది కనపడుతుంది ఈ రకమైన యోగాలు ఉండబట్టి వాళ్ళకి జేనికెళ్ళే యోగము ఇతనికి భార్య వల్ల మనప్రాప్తి ఆ అమ్మాయికి వైధవ్యము పెళ్లి కాకముందే గర్భం రావటం ఇవన్నీ కూడా జాతకం ప్రకారం చాలా స్పష్టంగా కనిపించాయి అందుకని పెళ్లి చేసుకునేటప్పుడు జాతకాలు సక్రమంగా పరిశీలించుకొని చేసుకోవటం అనేది ఒక అవసరం అని చెప్పని ఈనాడు చెప్పదగినటువంటి విషయం ప్రతి విషయంలో కూడాను ఎక్కడైనా మనకు అబద్ధాలు దొరచ్చు కానీ జాత చక్రం చూస్తే వాళ్ళ యొక్క జీవితం మొత్తం తెలిసిపోతుంది ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు జాతకం అంటే వధువు వధువు వరుడు జాతకం పరిశీలించి క్షుణ్ణంగా ఉన్నటువంటి దోషాలు మంచి విషయాలు గ్రహించి వాళ్ళ జాతకాలు కలిస్తే పెళ్లి చేయటం అనేది మంచి పద్ధతి ఈ రకంగా జాతకంలో కొన్ని దుర్యోగాలు ఉండటం వల్ల ఇలాంటి సంఘటనలు సంభవిస్తూ ఉంటాయి వారం మరొక సంఘటన తెలియజేస్తాను సర్వే జనా సుఖనోభవంతు ఓం శాంతి శాంతి శాంతి